హాయ్, వెల్కమ్ టు పారస్ లైఫ్ ఛానల్. ఇవాళ వీడియో సండే ఈవినింగ్ మేము శిల్పారామం వెళ్ళాము. సో నేను దాన్ని యాడ్ చేశాను. అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఏముంటాయి అట్లాగా అవన్నీ నేను వీడియో చిన్న చిన్న క్లిప్స్ తీశాను, చూడండి. ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర బయలుదేరాం అన్నమాట. తర్వాత వచ్చేసాం చూడండి శిల్పారామం. అక్కడ మాకైతే ఒక 20 మినిట్స్ అట్లా పట్టింది అక్కడికి రావడానికి. ఇదైతే పార్కింగ్ అన్నమాట. పార్కింగ్కి ఇటు వెళ్ళాలి ఫస్ట్ మనం. అట్లా పార్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ చేసేసి మళ్ళీ మనం బయటికి రావాలి. సేమ్ ఇప్పుడు వెళ్ళిన గేట్ వైపే అన్నమాట. వచ్చి అక్కడ ఇంకో గేట్ ఉంటుంది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అటు వెళ్ళాలి. ఇప్పుడు మేము పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ బయటికి వెళ్తున్నాము. బయట చూడండి, బయటకు వచ్చేటప్పుడు స్పాంజ్తో ఈ బొమ్మలు చేశారనమాట, చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్, ఇంకో ఎంట్రన్స్ అన్నమాట. చూసారా అక్కడ అంతా పెద్ద పెద్ద బొమ్మలు ఎంత బాగున్నాయో. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అది 20 రూపీస్ అట్లా పడుతుంది. 4+ ఏజ్ వాళ్ళ పిల్లలకు కూడా టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. మా అన్వేష్ చూడండి హాయ్ చెప్తున్నాడు. తర్వాత మనం అట్లా లోపలికి వచ్చిన తర్వాత ఎదురుగా అయితే అట్లా వినాయకుడు బొమ్మ పెట్టున్నారు, చాలా బాగునింది. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం హరిదాసుడు అంటాం కదా, ఆ బొమ్మని ఇట్లా పెట్టున్నారు. అంతా ఓల్డ్ స్టైల్లో మనకి ఎలా ఉంటాయి అని అన్నీ చాలా బాగా చూపించారు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. మనం అంటే మూడు సింహాల బొమ్మ ఉంటుంది కదా మిడిల్లో అట్లా వచ్చి, ఇదైతే మనకు అసలు స్నో పడుతున్నట్టు దగ్గరలో ఉన్నప్పుడు అయితే చాలా బాగునింది వాటర్. అది చూడండి ఎలా ఉందో, అసలు వర్షం జల్లు పడుతుంది కదా సేమ్ అలాగే అక్కడ ఉన్న చుట్టుపక్కలంతా కూడా బాగా పడతా ఉంది. చాలా బాగుంది అది కూడా చూడటానికి. అన్వేష్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడంతా. తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ అంటే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సైడ్లు అంతా ఇంకా చాలా ఉండేవి షాపులు అయితే, మట్టివి, కుండలు, ఫ్లవర్ వాజెస్, ఇంకా టాప్స్, బట్టలు, క్లాత్ తోటి బ్యాగ్స్, అంటే కొంచెం అన్నీ ఓల్డ్ స్టైల్ లాగా అట్లా బాగున్నాయి అక్కడంతా అయితే. తర్వాత ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదా, నేను ఆ వీడియోని కూడా ఒక చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లాంటివి తీసి చూడండి. అక్కడ నుంచి మనం రైట్కి వచ్చామంటే అన్వేష్కి గుర్రం బొమ్మ చాలా ఇష్టం, అందుకే దాని మీద కాసేపు కూర్చోబెట్టి ఆడిచ్చాం అట్లాగా. తర్వాత అటు మనకు బ్యాక్ సైడ్ చూసారా, అక్కడంతా మనకి అంటే పిల్లలు ఆడుకుంటారు కదా జెయింట్ వీళ్ళు, అవన్నీ కూడా నేను తీసాను చూడండి. అంటే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం మనీ పే చేయాలన్నమాట, ప్రతిదీ ఏది ఎక్కాలన్నా కూడా.
జెయింట్ వీలు, ట్రైను, ఫ్లైట్స్ ఇంకా అట్లా చాలా ఉన్నాయి. ఒక సైడ్ అంతా పిల్లలకి అనమాట మొత్తం. అన్వేష్కి అయితే మేము ఒక రెండు మూడు ఎక్కించాము, వాటిని కూడా నేను క్లిప్స్ తీసాను. మామూలుగా పిల్లలు అందరూ ఆడుకోవడానికి ఎలాంటివి ఉంటాయి అనేది నేను ఈ వీడియో అంతా తీశాను. ఇది చూడండి, బాల్స్లో మనం అంటే అట్లా పంపిస్తారు పిల్లల్ని, తర్వాత దాని వాటర్లో ఆడుకోవచ్చు అన్నమాట. అయితే నిజంగా చాలా ఫన్నీగా ఉన్నింది. పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటా ఉన్నారు. ఇది కూడా బాగుంది, వాటర్లో ఫ్లో అవుట్ అవుతా ఉన్నింది. తర్వాత ఇది వచ్చేసి పక్కన అంటే కరెంటుతో ఉంటుందంట ఈ కార్ అయితే. అన్వేష్ ఎక్కాలన్నాడు, కాకపోతే చిన్నవాడు కదా, మేము ఎందుకు రిస్క్ అని ఎక్కించలేదు. అది అట్లా, ఇది కూడా అది ఏదైనా కూడా మనీయే. ఇక్కడైతే మేము ఎయిర్ది ఉంటుంది కదా, దాన్ని ఎక్కించాము. కాసేపు ఆడుకుంటాడు, జంప్ చేస్తాడు అనని. చాలా పెద్దగా ఉన్నింది అది, అంటే పడినా దెబ్బలు తగలవు, బాగా ఆడుకున్నాడు దీంట్లో అయితే. ఇది ఫస్ట్ టైం ఇట్లా అన్వేష్ అయితే ఎక్కడం. తనే బాగా ట్రై చేశాడు పైకి ఎక్కడానికి, దిగడానికి. చూడండి ఎక్కుతున్నాడు. ఇలాంటివి అయితే వాళ్ళకి ఫిజికల్గా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే ఎక్కడం ఇవన్నీ చేయడం వల్ల. ఒక 2-3 times అట్లా ఎక్కి జారడం చేశాడు, తర్వాత కాసేపు జంప్ చేశాడు, ఎక్కువసేపు ఉండలేదు. ఇదైతే అట్లాగా ఆడాడనమాట, కాసేపు అక్కడ ఆడిచ్చాము. తర్వాత బెలూన్స్ దగ్గరికి తీసుకెళ్ళాము, అక్కడ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఎక్కిన తర్వాత ఏదో ఇక్కడైతే ఇక్కడ మా దగ్గరలోనే ఉండి ఇట్లా జంప్ చేస్తూ ఉన్నాడు. జంప్ చేసేది కింద పడిపోయేది, మళ్ళీ లేసేది. ఇదైతే జంపింగ్ది ఉంటుంది కదా, అది అక్కడ ఉందన్నమాట అది కూడా. ఇదైతే ఆ పిల్లాడు నిజంగా చాలా భయపడతా గట్టిగా పట్టుకొని జంప్ చేస్తున్నాడు. నాకే భయం వేసింది వాడిని చూసి. తర్వాత ట్రైన్ ఎక్కించాం, చిన్నది ఉంటుంది కదా. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే అక్కడ ట్రైన్ కూడా ఉన్నింది. దీంట్లో ఒక 5 rounds అట్లా వేశారు. ఇదైతే 40 rupees అట్లా తీసుకున్నారు దీనికి. ఎక్కువ అంత మరీ ఎక్కువగా జనాలు అయితే లేరు ఆ పార్క్లో. అట్లా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ స్లైడింగ్ ఫ్రీగా ఉండేవి కూడా ఉన్నాయి. వాటిలో అయితే మనం ఎంతసేపు అయినా కూడా ఆడుకోవచ్చు. మేము ఈవినింగ్ వెళ్ళాము, కాసేపటికే అంటే చీకటి పడింది, కొంచెం త్వరగానే వచ్చేసాము. అక్కడైతే గుర్రం రైడింగ్ కూడా ఉంది చూడండి, మనం ఎక్కచ్చు అన్నమాట మనీ ఇచ్చేసి. అక్కడ కొంతమంది తిరుగుతున్నారు, 2 ఉన్నాయి అక్కడ. నేను అది కూడా వీడియో తీశాను. ఇవైతే మనకి అంటే పాతకాలంలో ఎలాంటి పనులు ఉండేవి, జనాలు ఎలా చేసుకునేవాళ్ళు అదనమాట. కూరగాయలు అమ్మడం, దంచుకోవడం, ఇంకా కుమ్మరి పని, ఇంకా హెయిర్ కట్ది, ఇంకా అవన్నీ అనమాట. చెప్పులు కుట్టేవాళ్ళు. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత అక్కడ బోటింగ్ కూడా ఉంది. నిజంగా ఆ వాటర్లో అయితే చేపలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చేపలు. అయితే మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బోటింగ్కి వెళ్ళాలి వాటర్లో అనని. చాలా బాగా అనిపించింది. ఎక్కువ టైం ఉండదు ఇది కూడా, అంటే ఒక రౌండ్ అన్నమాట. అటు నుంచి ఇటు మనమే సైక్లింగ్లా చేసుకుంటూ తిరగాలి బోట్లో. ఇది కూడా అంతే 40-50 అట్లా ఉన్నింది. బెలూన్స్లో ఆడిచ్చాం కదా, అదైతే వద్దనే చెప్పాను నేను, కానీ తను వినలేదు. నాకు ఎవరు లేరు నాన్న అంటే, అదిగో ఉన్నారు అక్కడ పిల్లలు, నేను కూడా ఆడుకుంటాను అని ఆడి మరీ దాంట్లో వెళ్ళాడు. సరే అవైతే ఈ 3 అయితే తను అడిగి ఎక్కినవన్నమాట, ట్రైన్, ఆ జంపింగ్ బెలుంది, ఈ బాల్స్లో. బాల్స్లో కూడా పర్లేదు, చాలాసేపే ఆడుకున్నాడు బోర్ కొట్టకుండా. ఆ బాల్స్ మాకు క్యాచ్ పట్టుకోమని ఇసిరేయడం అట్లా చాలాసేపు ఆడాడు. తర్వాత అంటే ఇంక లాస్ట్ దీని తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళాలి అని మళ్ళీ కాసేపు డ్యాన్స్ దగ్గర కూర్చున్నాము. అంతే అండి, వీడియో తర్వాత అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.